నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు మరియు సిబ్బందితో కలకలలాడుతూ ఉందే తప్ప ప్రయాణికులు మాత్రం లాక్డౌన్ సడలింపులు పెంచినా కరోనా దెబ్బకి మాత్రం అత్యవసరాలకు మించి బస్సుల్లో ప్రయాణించాలంటే మాత్రం ప్రయాణికులు భయపడినట్లు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాటు చేసినా సగానికి పైగా కేటాయించిన సీట్లు ఖాళీగానే ఉంచి బస్సులు నడపాల్సిన పరిస్థితి ప్రభుత్వ సంస్థకు నెలకొంది. ఇలాగే మాత్రం ఉంటే వెంకటగిరి ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి ఆర్టీసీ కండక్టర్లు నామమాత్రానికి మాస్కులు వారి ముఖానికి ధరించుకున్న కనీసం శానిటైజర్, గ్లౌజులు వంటివి వాటిని ధరించి కనీస జాగ్రత్తలు పాటించడంతో పాటు ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన శానిటైజర్ను ఎవ్వరూ వాడడం లేదు. ఇలానే ఆర్టీసీ సిబ్బంది వాటం ఉంటే మాత్రం ప్రయాణికుల చేతి డబ్బులు తీసుకునేటప్పుడు, టికెట్లు ఇచ్చేటప్పుడు ఏదో ఒక రూపంలో మాత్రం కరోనా కోరలు చాచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది కరోనా COVID-19 పై అవగాహన కల్పించుకుని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.